హలో అందరికి, వెల్కమ్ టు దండే వైబ్స్. నా పేరు ఝాన్సీ రాణి. ఈరోజు మీకు ఒక క్విక్ అండ్ ఈజీగా చేసుకునే లైక్ పులావ్ కైండ్ ఆఫ్ ఖుష్కా చేసి చూపించబోతున్నాను అన్నమాట. లైక్ మీకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది, ఒక క్విక్ రెసిపీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది చాలా చాలా బాగుంటుంది. నేను యూజువల్గా ఏంటంటే ఎప్పుడైనా సాటర్డేస్లో అలా చేస్తూ ఉంటాను ఈ రెసిపీని. మాకు ఆల్మోస్ట్ ఒక 2 డేస్ నుంచి ఫుల్ రెయిన్స్ పడుతున్నాయి, దట్టు మాకు స్ట్రాంగ్ ఉందని చెప్పారనమాట. సో ఇంట్లో అన్నీ తెచ్చుకోవడం, బయటికి వెళ్ళి తెచ్చుకోవడం అండ్ దెన్ హడావిడి హడావిడిగా అవుతుందన్నమాట. మనం ఖుష్కా రెసిపీ చేసేసుకుందాం. దానికి కావాల్సింది ముందుగా రైస్ అన్నమాట, మన ఫేవరెట్ కైండ్ ఆఫ్ రైస్, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. లైక్ నా దగ్గర బాస్మతి రైస్ ఉన్నాయి, దాంతో చేసేస్తాను ఈరోజు. రైస్ని నీట్గా వాష్ చేసేసి మళ్ళీ వాటర్ ఫిల్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక 15 మినిట్స్ అట్లా సరిపోతుంది. దీని తర్వాత కుక్కర్ పెట్టేసుకొని సీజనింగ్ చేసేద్దాం. సో మన కుక్కర్ హీట్ అవుతుందన్నమాట. అది హీట్ అయ్యే లోపల మనకి సీజనింగ్లోకి ఏమేమి కావాలో చూపిస్తాను. లైక్ సన్నగా కట్ చేసుకున్నాం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అండ్ దెన్ ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ దెన్ మనకి మెయిన్గా ఖుష్కాలోకి పుదీనా ఇంకా కొత్తిమీర చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి రెండు మాకైతే బాగా వర్షం పడడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంది, వర్షంలో వెళ్ళి కట్ చేసుకొని వచ్చాను. ఈరోజు కుక్కర్లో చేసేసుకుందాము, సో దాట్ మనకి తొందరగా అయిపోతుంది. యూజువల్గా కుక్కర్ లేకపోయినా విడిగా కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. కుక్కర్లో అయితే మీకు ఇంకా తొందరగా అయిపోతుంది. మీకు ఇంకొక స్మాల్ చిట్కా కూడా షేర్ చేస్తాను ఈరోజు. మనం యూజువల్గా ఇలాంటివి బాటిల్స్ యూజ్ చేసేటప్పుడు లైక్ ఆయిల్ వేసుకోవడానికి పెద్ద పెద్ద క్యాన్స్ తీసుకొని వాటిల్లో నుంచి తీసుకోవడం కష్టంగా ఉంటుంది కదా. మనకి నేనైతే ఈ క్యాన్ కాస్కో నుంచి తెస్తాను, ఆయిల్ క్యాన్. ఈ పంపు మనకి ఇండియన్ స్టోర్లో దొరుకుతుంది అన్నమాట. జస్ట్ ఇలా పంప్ చేసేసుకుంటే క్యాన్లో నుంచి బాటిల్ ఈజీగా ఫిల్ చేసేసుకొని ఇది ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం అంత పెద్ద బాటిల్ లిఫ్ట్ చేయకుండా ఆయిల్ తీసేసుకోవచ్చు అన్నమాట. పంప్ కూడా ఇండియన్ స్టోర్లో దొరుకుతుంది అనమాట, జస్ట్ 3.99 అట్లా ఉంటుంది అంతే. క్యాన్ వచ్చేసి కాస్కోలో తెస్తా, పంప్ ఏమో ఇండియన్ స్టోర్లో తెచ్చాను. ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను, నాకు ఎప్పుడు అది పాడవడం కానీ లైక్ స్టక్ అవ్వడం కానీ ఎప్పుడు అవ్వలేదన్నమాట. మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. నా కుక్కర్ బాగా హీట్ అయిపోయింది అన్నమాట. దీనిలో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దీనిలోకి స్పైసెస్ అన్నమాట, ఒక 2 బిర్యానీ ఆకులు అండ్ దెన్ చెక్క లవంగాలు ఒక 4-5 అండ్ దెన్ 3 యాలకులు అండ్ దెన్ స్టార్ ఆనీస్ ఒకటి, జాపత్రి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. దీనిలోకి 1 టీ స్పూన్ వరకు మిరియాలు అన్నమాట. కొంచెం చూసేసుకొని అది కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్లో యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నాము. మనకి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి అన్నమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకున్నాము. 1 ఫుల్ టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం టొమాటో, టొమాటోని యాడ్ చేసేస్తాం. సో మనకి టొమాటో కూడా కొంచెం సాఫ్ట్ అయింది, 1-2 మినిట్స్కి మెత్తపడ్డ తర్వాత దీనిలోకి మసాలాలు యాడ్ చేసేసుకున్నాము. సో ముందుగా ఈ ఆనియన్స్కి వెతికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని దీని తర్వాత కొంచెం పసుపు. సో కొంచెం పసుపు వేసేసుకొని ఇట్లా కలిపేసుకొని
ఇందులో మనం ఓన్లీ 4 పచ్చిమిరపకాయలే వేసాం కాబట్టి రైస్కి సరిపడినంత ఆరం, మీ స్పైసీకి సరిపడినంత కారం, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్. స్టవ్ని మీడియంలో పెట్టేసుకొని మసాలాలన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకొని దీనిలోకి మనం చాప్ చేసి పెట్టుకున్న పుదీనాకు నీట్గా వాష్ చేసేసి పెట్టుకున్నాము. అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అన్నమాట, ఇది కూడా 2 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటే ఇట్ టేస్ట్ సో గుడ్ అన్నమాట. ఇప్పుడు ఇది వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ ఇట్లా పైకి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనం వాష్ చేసేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి. జస్ట్ వాటర్ తీసేసి ఒక్క 2 మినిట్స్ ఆయిల్లో ఇది ఫ్రై చేసుకున్నామంటే మనకి రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. అంటే ఒకటి ఒకటి అంటుకోకుండా నీట్గా ఒక్కసారి ఆయిల్లో మిక్స్ చేసేసుకుందాం రైస్ని. నేను ఈరోజు 2.5 కప్స్ రైస్ తీసుకున్నాను అన్నమాట. సో బాస్మతి రైస్ ఎప్పుడైనా కానీ కుక్కర్లో చేసినప్పుడు ఈక్వల్ క్వాంటిటీస్ అవసరం లేదు, కొంచెం అంటే 1/2 కప్ తగ్గించుకొని వేసుకోవచ్చు. సో జెంటిల్గా ఒక్కసారి ఈ ఆయిల్లో ఈ మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా కలిపిస్తున్నాము. సో మన రైస్ కూడా కొంచెం లైట్గా స్టార్టెడ్ ఫ్రైయింగ్ అన్నమాట. ఇలా 1-2 మినిట్స్ ఎక్కువసేపు అక్కర్లేదు, 1-2 నిమిషాలు రైస్ని కూడా ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఈ రైస్కి సరిపడినంత వాటర్ని యాడ్ చేసేసుకుందాము. ఈరోజు నేను 2.5 కప్ రైస్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఈ క్వాంటిటీస్లో సరిపోతాయి అన్నమాట, మనకి రైస్ పొడి పొడిగా చక్కగా ఉడికిపోతుంది. మంచిగా ఒకసారి కలిపేసుకొని ఉప్పు చూసేసుకుందాము. కొంచెం తక్కువ ఉంది, వేసుకోవచ్చు. నాకు తెలిసి 1.5 స్పూన్ వరకు పడుతుంది, ఒక్కసారి చూసుకుందాం. ఒక్కసారి మళ్ళీ ఉప్పు చూసేసుకొని మూత పెట్టేద్దాం. గుడ్, పర్ఫెక్ట్ ఉంది. స్టవ్ మీడియంలో పెట్టేసుకొని ఈ కుక్కర్కి మూత పెట్టేసుకుందాం. ఇట్స్ రెడీ. ఇంకొక 10 మినిట్స్లో మన బిర్యానీ రెడీ అయిపోతుంది. విజిల్ ఇచ్చేసేయమ్మా. యా, 2 విజిల్స్ సరిపోతాయి. 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇదేంటో తెలుసా? లుక్ ఎట్ దిస్, హోమ్ మేడ్ పెరుగు. ఈ మధ్య నేను బయట నుంచి పెరుగు తేవడం ఆపేసాను అన్నమాట. చూసారా, గడ్డ పెరుగు ఎంత బాగా వచ్చిందో అసలు. దిస్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ 1 గ్యాలన్ మిల్క్ తోటి పెరుగు చేశాను అన్నమాట. సో దట్ 1-10 డేస్ వరకు పెరుగు సరిపోతుంది అని. దీంతో పాటు ఇంకొక 2 బాక్సెస్కి వచ్చింది అన్నమాట. బట్ ఐఎమ్ సో సాటిస్ఫైడ్ హౌ, లైక్ రీసెంట్గా వేరే వాళ్ళ దగ్గర నుంచి పెరుగు తోడు తీసుకొని వచ్చి నేను వేసాను అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు పెరుగు తోడేస్తున్నాను. యూజువల్గా కాస్కో నుంచి లేకపోతే ఇండియన్ స్టోర్లోనే పెరుగు తీసుకొని వస్తాను, కానీ చూసారా ఎంత బాగా వచ్చిందో. రెడీ అయిపోయింది. వావ్, మంచిగా ఫుల్గా కుక్ అయిపోయింది వితౌట్ ఎనీ వాటర్ అండ్ దెన్ పొడి పొడిగా. ఓకే, సో 2 విజిల్స్కి పర్ఫెక్ట్. మనకి ఎక్కడ వాటర్ లేకుండా ఒక్కసారి ఇది మొత్తం మిక్స్ చేసామంటే తినేయచ్చు అన్నమాట. యా,
ఫ్లేవర్ఫుల్, అరోమా కూడా చాలా చాలా బాగుంది. చూసారా ఎంత మంచిగా ఫ్లేవర్ఫుల్గా ఉండే కుష్కా, జస్ట్ లైక్ టకటకా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ఇట్ ఈస్ సో గుడ్ అనమాట. యూజువల్గా మేము రాయితాతో, కుకుంబర్ రాయితాతో తింటామన్నమాట. చాలా చాలా బాగుంటుంది, లైక్ కొంచెం స్పైసీ ఉంటుంది. ఇది మంచిగా చల్లగా ఉండే రాయితాతోటి ఇంకా బాగుంటుంది. లేదు అంటే అప్పుడప్పుడు, లైక్ సాటర్డేస్ కాకుండా ఎప్పుడైనా ఈవినింగ్స్ టైమ్స్లో చేసినప్పుడు ఏంటంటే విత్ చికెన్ పులుసు చాలా చాలా బాగుంటుంది. సో ఎప్పుడైతే నేను పెరుగుతో ట్రై చేస్తున్నా, అండ్ దెన్ మనకి ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఒక్కొక్క రైస్ గ్రెయిన్ పొడి పొడిగా ఉంటుంది అన్నమాట. దట్టు ఈ మనకి వాటర్ క్వాంటిటీ బాస్మతి రైస్ కుక్కర్లో చేసుకున్నప్పుడు ఒక పావు కప్పు కానీ హాఫ్ కప్ కానీ తగ్గించి వేసుకోండి. సో దట్ మనకి మంచిగా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. అండ్ దెన్ 2 విజిల్స్ సరిపోతాయి. సో యూ కెన్ ఎంజాయ్ యువర్ కుష్కా అన్నమాట. నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ దెన్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ మీరు ఇంకా మా నుంచి ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బయట వర్షం పడుతుంది, వెదర్ చల్లగుంది. నేను ఈ కుష్కా తోటి విత్ గోంగూర పచ్చడి ఎంజాయ్ చేస్తా. మీ గోంగూర పచ్చడి రెసిపీ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఆర్ మా ప్రీవియస్ వీడియోలో గోంగూర పచ్చడి చేస్తున్నాను. చెక్ ఇట్ అవుట్. బై బై.